ఇక పీకేతో డీల్ ఓకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కోసం పనిచేశారా ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం శనివారం రోజంతా ప్రగతి భవన్లోనే కేసీఆర్ తో చర్చలు నేడు కూడా ఇక్కడే ఎన్నికల వ్యూహకర్త అటు కాంగ్రెస్ హైకమాండ్తో చర్చలు ఇటు టీఆర్ఎస్ తో ఒప్పందంతో ఆసక్తికర పరిణామం ఇటు కాంగ్రెస్ పార్టీలో పీకే చేరుతాడు కేసీఆర్ కోసం పనిచేస్తాడు అసలు ఏంది పరిస్థితి ఏందో అర్థమవుతుంది ఇంకేంది టీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఈ వాళ్ళు మీరు చెప్పినట్టే చేసొచ్చిండే అటు మాట్లాడినా వచ్చినా కథ ఇదో స్ట్రాటజీ ఈయన ఈయన కాంగ్రెస్లో చేరుడు కూడా స్ట్రాటజీ స్ట్రాటజీ ఈ కాంగ్రెస్ దుకాణం మళ్ళీ బంద్ చేస్తారు చూడరు ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారో చూడాలి ఇప్పుడు ఇప్పుడు లోకల్ కాంగ్రెస్ ఒకటి ఒకటి క్లియర్ కేసీఆర్ కా హైకమాండ్ కాదని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏడి కొరకరు హైకమాండ్ నే కొట్టుకొచ్చి తడిచిపోదాం అని చెప్పి నాకు తెలిసి ఈయన ప్రెజెంటేషన్ ఈయన ఈయనని చెప్పొచ్చు రాయి రాయి ఇటు రాసిస్తే వాళ్ళ ముఖాన బారిస్తే వాళ్ళు వెట్ల పోలతో కొట్టిస్తా అని చెప్పొచ్చు కథలేరు అయిపోతుంది ఈ కాంగ్రెస్ ఈ వార్త ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కథం చేయడానికి పనికొచ్చే వార్త